ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల పేద మహిళలను ఆదుకునేందుకు జగన్ సర్కార్ ఈబీసీ నేస్తం అనే పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా కమ్మదూరు మండల పరిషత్ ఆవరణంలో ఏర్పాటు చేసిన ఈబీసీ నేస్తం పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఉషా శ్రీచరణ్ ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు 24,30,000 రూపాయల చెక్కును అందజేశారు. జై జగన్, జై జగన్, థ్యాంక్ యూ సీఎం సార్, జై జగన్, జై జగన్, థ్యాంక్ యూ సీఎం. ముఖ్యమంత్రి గారు మన జగన్ అన్న ఎక్కడ కూడా రాజకీయం అస్సలు చేయడం లేదు. ఆయన ఎప్పుడు పోతే ఒకే మాట అంటుంటారు, ఉషా పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరినీ కూడా ప్రేమించే వ్యక్తిత్వం మనది కాబట్టి దయచేసి అందరికీ కూడా ఏ పథకం వస్తే కూడా అందరికీ ఇవ్వండి కూడా చెప్పిన మహానుభావుడు మా జగన్ అన్న. ఆయన నిజంగానే ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా దుష్ప్రచారం చేస్తుంటారు ఆయన పట్ల, బట్ ఆయన ఎంత సానుకూలంగా ఉంటాడంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్కి చాలా పథకాలు ప్రవేశం పెట్టిన తర్వాత కొంతమంది ఆర్థికంగా అంటే అగ్రవర్ణాలు అగ్రకులాలకి చెందిన మహిళలందరూ కూడా మేము ఉన్నాం మమ్మల్ని గుర్తించండి అన్న వెంటనే ఆయన ఒక కమిటీ ఫామ్ చేసి రెడ్డీస్ అయితేమి, కమ్మాస్ అయితేమి, ఈరోజు బ్రాహ్మిన్స్ అయితేమి, వైశ్యాస్ అయితేమి, వాళ్ళందరినీ కూడా న్యాయం చేయాలని ఒక కమిటీ ఫామ్ చేసి ఈరోజు ఈబీసీ నేస్తమని చేస్తున్నాం. అంటే ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్, అంటే ఆర్థికంగా వెనకబడిన అగ్రకులాల్లో కూడా ఆర్థిక వెనుకబడిన చాలా మంది ఉంటారు, వాళ్ళు కూడా నేను ఆదుకోవాలని మా జగన్ అన్న ఈరోజు ప్రవేశపెట్టిన పథకం ఉంటారు. ఈ పథకంలో కళ్యాణదురంలో మనం ఓవరాల్ చూస్తే కమదూరు మండలానికి ఎక్కువ వచ్చింది, అంటే దాదాపు ఎఫ్పీడిఓ లాగిన్లో వచ్చిందండి 440 అయితే నాట్ ఎలిజిబుల్ కింద.